హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ ఎండు రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సొరకాయ ఒక హాఫ్ కేజీ తొక్కంతా తీసేసుకొని మంచిగా చిన్న చిన్నవి కట్ చేసుకోండి. ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ అంతా ఒకటి, టొమాటో ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక రెండు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూను, తర్వాత మసాలా పౌడర్స్ వచ్చి కారం రెండు స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, పసుపు ఒక కాల్ స్పూన్ అంత, ఉప్పు రుచికి సరిపడ. సో ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఎండి రొయ్యలు ఒక హాఫ్ కప్ అంతా తీసుకొని ఉన్నాం. ఇది బాగా క్లీన్ చేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టాలి. ఇవిను ఇప్పుడు ఈ సొరకాయ మిక్స్ చేసిన దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం స్టవ్ ఆన్ చేయలేదు, జస్ట్ ఆ ఈ గిన్నెలో మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని ఉన్నాం. మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలో కానీ ఇలా గిన్నెలో ఒక 4 స్పూన్లు నూనె వేసుకొని, ఆవాలు జీలకర్ర ఒక 1/2 స్పూన్ అంత వేసుకొని, చిట్పట్లాడుతున్నప్పుడు కరేపాకు. ఇప్పుడు మనం సొరకాయ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఎండి రొయ్యలు ఇవన్నీ తాలింపులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపు అంతా దీనికి మిక్స్ అవ్వాలి కదా, సో ఇలా మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. సో 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఒకసారి అలా లైట్గా అలా ఫుల్ మిక్స్గా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా కలిపాక కొంచెం నీళ్ళు 1/2 కప్ అంతా మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న గిన్నెలోనే మసాలాస్ అన్నీ ఉంటాయి కదా, అది వేస్ట్ చేయకుండా దాంట్లోనే నీళ్ళు వేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. సో మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూస్తే సొరకాయ బాగా ఉడుకుంది, రొయ్యలు కానీ మంచి కుక్ అయ్యింది. సో ఇప్పుడు నీళ్ళు కొంచెం దగ్గరికి పడేదాకా ఉడకబెట్టుకోవాలి. సో కొంచెం దగ్గరికి వచ్చింది, ఇంత కన్సిస్టెన్సీ చాలు అన్నంలోకి కానీ చపాతీకి అయితే ఇంకొంచెం దగ్గర రానివ్వండి, అన్నంలోకి అయితే ఇంత కన్సిస్టెన్సీ చాలు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటాం. సో సొరకాయ ఎండు రొయ్యల కర్రీ తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.